महात्मा गांधी इंट्रोडक्शन. मोहनदास करमचंद गांधी वॉज बॉर्न ऑन 2 अक्टोबर 1869 एट पोरबंदर इन खतियाबाद. महात्मा अंटे मोहनदास करमचंद गांधी अनेटुवंटिदि आयन फुल नेम अन्नमाट. सो आयन 2 अक्टोबर 1869 लो अंटे 1869 लो पोरबंदर अनेटुवंटि प्लेस लो खतियाबाद अनेटुवंटि प्रांतंलो जन्मिंचारु. एज ए स्टूडेंट आफ् स्कूल ही वाज स्लो. ఆయన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా వెనకబడి ఉండేవాళ్ళనమాట. సో షై, అట్లాగే సిగ్గుగా అనిపించేదన్నమాట. సో అట్లాగే హెసిస్టెంట్, బాగా తన నర్వస్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు అనమాట. సో అట్లాగే హవెవర్ హీస్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ వాజ్ రియల్ అండ్ కంటిన్యూస్. ఆయన మాత్రం ఎప్పుడు కూడా అసలు నిజమేంటి అనేటువంటి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళనమాట. సో అది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియగా మారిపోయింది. హీ ఫౌండెడ్ ద నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ ఇన్ 1894. సో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి దానిని ఆ యొక్క దానిని ఆయన 1894 ఆయన చేశారనమాట. సో గాంధీజీస్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ టుక్ షేప్ త్రూ హిస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఎట్ టోల్స్టాయ్ ఫార్మ్ ఎట్ ట్రాన్స్వర్ల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో గాంధీజీ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అనేటువంటిది, ఆయన ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అనేటువంటిది ఎప్పుడు ఆకారాన్ని సంపాదించుకుంది అంటే ఆకారం వచ్చింది దానికి అంటే ఆ యొక్క ఆలోచనకి ఆయన ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు అంటే ఆయన యొక్క చదువుకున్నటువంటి అనుభవంలోనే వచ్చిందనమాట. టోల్స్టాయ్ అనేటువంటి ఫామ్లో ట్రాన్స్ఫర్ అనేటువంటి ప్లేస్లో సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటున్నప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందనమాట. సో ఆన్ ద ఫామ్ హీ అండర్టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేటింగ్ హిస్ ఓన్ సన్స్ అండ్ అదర్ చిల్డ్రన్. అట్లాగే ఆయన వాళ్ళ యొక్క కుమారుల్ని చదువులోకి నడిపించాలి, మంచిగా చదివించాలి అనేటువంటి ఉద్దేశాలు, అట్లాగే బయట ఉన్న వాళ్ళకు కూడా చదువు నేర్పించాలి అనుకునేవాళ్ళు. ఫర్ ద చిల్డ్రన్ హీ హ్యాస్ టు డివోట్ 8 అవర్స్. పిల్లల కోసం 8 గంటల సమయాన్ని వెచ్చించేవాళ్ళు అనమాట. సో అట్లాగే డే ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ 8 గంటలేమో బయట వేరే కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ సమయాన్ని 8 గంటల సమయం దానికి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అండ్ ఓన్లీ 2 అవర్స్ ఫర్ బుక్ లెర్నింగ్. అట్లాగే పుస్తకంలో ఉన్న చదవడానికి కేవలం 2 గంటలు అనమాట. ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనేటువంటి, న్యాచురల్గా వాళ్ళు తెలుసుకోవాలి అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అనమాట గాంధీజీ. సో ద చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 16 వర్ వెరీ హ్యాపీ. 6 దగ్గర నుంచి 16 సంవత్సరాల వయసు వరకు కూడా చాలా సంతోషంగా ఉండేది ఇన్ లెర్నింగ్ బై డూయింగ్. ఇట్లా పనులు చేస్తూ తెలుసుకుంటూ న్యాచురల్గా ఇట్లాగ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేటువంటిది బాగా నచ్చేదన్నమాట పిల్లలకి. సో తర్వాత లెర్నింగ్ అండ్ లెర్నింగ్ బై కోఆపరేషన్, అందరూ కలిసి చేసేటువంటి పనుల ద్వారా కూడా చాలా సంతోషంగా అనిపించేది. వ్యూస్ ఆఫ్ గాంధీ ఆన్ ఎడ్యుకేషన్, గాంధీ ప్రపౌండెడ్ హిస్ వ్యూస్ ఎడ్యుకేషన్ యాజ్ ఫాలోస్. ఆయన కొన్ని విషయాలు చెప్పారనమాట ఎడ్యుకేషన్లో ఎలా ఉండాలి, అసలు ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా చెప్పారనమాట. సో ఎడ్యుకేషన్ ఫర్ ఎడ్జస్ట్ సోషల్ ఆర్డర్, ఈ యొక్క చదువు ఏంటంటే ఓన్లీ సామాజికమైనటువంటి విధానం కోసం అని చెప్పి చెప్పారనమాట. ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ బ్యాలెన్స్డ్ అండ్ హార్మోనియస్ ఇండివిజువల్. ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కొత్త చదువు అనేటువంటిది ఓన్లీ ఎ బ్యాలెన్స్డ్ అండ్ హార్మోనియస్ ఇండివిజువల్. మనిషికి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లాగా జీవితంలో జీవించాలి అనేటువంటి ఉద్దేశాలను తెలియజేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. బట్ ఆల్సో ఏ బ్యాలెన్స్డ్ అండ్ హార్మోనియస్ సొసైటీ, అట్లాగే సమాజంలో ఎలా జీవించాలి అనడానికి కూడా ఈ యొక్క విద్య ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఏ జస్ట్ సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో అన్యాచురల్ డివైడింగ్ లైన్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. సో ఎక్కడ చూసినప్పటికీ సరే అన్యాచురల్ డివైడింగ్ అంటే ఉన్నదానికి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, అంటే కలిగి ఉండేవి కలిగి ఉండకూడని వాటి గురించి మాట్లాడుకోవాలి అంటే ఓకే. సో డివైడింగ్ లైన్ అనేటువంటిది ఏమీ లేదన్నమాట. సో అది మనం క్రియేట్ చేసుకున్నదే. తర్వాత ఎవ్రీబడీ ఈజ్ అస్యూమ్డ్ ఆఫ్ లివింగ్ వేజ్ అండ్ రైట్ టు ఫ్రీడమ్. సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసుకుంటున్నప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి లాభం, వాళ్ళకి రావాల్సినటువంటి ఆ పనికి వచ్చేటువంటి ఆ యొక్క డబ్బులు తీసుకోవడానికి అర్హులు, అట్లాగే రైట్ టు ఫ్రీడమ్, వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ అనేటువంటిది ఖచ్చితంగా మనం కల్పించాలి అని చెప్పారనమాట గాంధీ గారు. కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ గాంధీజీస్ వర్డ్స్ బై ఎడ్యుకేషన్ ఐ మీన్ అండ్ ఆల్రౌండ్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్ అండ్ మ్యాన్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్. సో గాంధీ యొక్క విషయాలు మనం చూసినట్లయితే కనుక చదువు ద్వారా ఐ మీన్ అండ్ ఆల్రౌండ్ డ్రాయింగ్, చదువు అనేటువంటిది అన్ని రకాలుగా ఉండేటువంటి ఒక డ్రాయింగ్ లాగా, అంటే ఒక చిత్రీకరణ లాగా అనిపిస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ చైల్డ్, ప్రతి ఒక్క మనిషి జీవితంలో, అట్లాగే ప్రతి ఒక్క చిన్నపిల్లవాడి జీవితంలో మైండ్ అండ్ స్పిరిట్, మన యొక్క హృదయానికి, మనసుకి, మన యొక్క ఆత్మ కూడా. రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ దాట్ విచ్ డ్రాస్ అవుట్ అండ్ స్టిమ్యులేట్స్. మంచి చదువు ఉన్నట్లయితే కనుక ఏమి తీసుకొస్తుంది అంటే ద స్పిరిచువల్, ఇంటలెక్చువల్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, సో ఆత్మీయ పరంగా కానీ లేదంటే మన యొక్క శారీరకంగా కానీ అనేకమైనటువంటి
అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ కల్పించే విధంగా పిల్లలకి ఉంటుందన్నమాట ఈ యొక్క రైట్ ఎడ్యుకేషన్. ఏ ప్రాపర్ అండ్ హార్మోనియస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 3 రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ద మ్యాన్. ఓకే, మనిషిని సంపూర్తిగా మనం తయారు చేయాలి అంటే ఇవన్నీ కూడా మనం కల్పించాలి. కాన్స్టిట్యూట్ ద ట్రూ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్లాగే మనము అసలు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ద్వారా ఎకనామిక్స్ అంటే ఫినాన్షియల్గా తెలుసుకోవాల్సినవి కూడా తెలుసుకుంటారు అన్నమాట ఆర్థిక పరంగా. ఎడ్యుకేషన్ త్రూ క్రాఫ్ట్, ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ దాట్ ఎడ్యుకేషన్ టు బి గివెన్ త్రూ విలేజ్ క్రాఫ్ట్స్. అట్లాగే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విద్య నేర్పించే పద్ధతి అన్నమాట. సో దీనిలో ఏంటంటే బొమ్మలు నేర్పిస్తా చదువు చెప్పడం అన్నమాట. సో ద ఎండ్ ఇన్ వ్యూ ఈజ్ నాట్ టు బి అకంప్లిష్డ్ బై మియర్లీ యాడింగ్ ఏ విలేజ్ క్రాఫ్ట్ టు కరెంట్ సిలబస్. సో ఇప్పుడు కూడా చూసినట్లయితే కనుక కొన్ని చోట్ల లెసన్కి సంబంధించినటువంటి క్రాఫ్ట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. అట్లాగా ఇంకా బాగా కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకుంటారు అనేటువంటి సెల్ఫ్ సపోర్టింగ్ ఆస్పెక్ట్. ద యూజ్ ఆఫ్ క్రాఫ్ట్ ఆల్ లెవెల్ అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రెడ్ అండ్ లేబర్. ఈయన చెప్పేది ఏంటంటే పని చేస్తా రావాల్సింది పని చేసుకుంటా సంపాదించుకోవడం, అట్లాగే క్రాఫ్ట్స్ని తయారు చేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, హీ వాంటెడ్ టు టీచ్ చిల్డ్రన్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ టు మేక్ దెమ్ లెర్న్ టు రిగార్డ్ ఇట్ యాజ్ అన్ ఇంటెగ్రల్ ఆర్ట్ అండ్ ఏ మీన్స్ ఆఫ్ దేర్ ఇంటలెక్చువల్ గ్రోత్ అండ్ టు మేక్ దెమ్ టు రియలైజ్ దట్ ఇట్ వాస్ ప్యాట్రియోటిక్ టు పే ఫర్ దేర్ ట్రైనింగ్ త్రూ దేర్ లేబర్. అట్లాగే ఇదేంటంటే దేశభక్తి కలిగి ఉన్నట్టు అంటే విధముగా పని అంటే నేర్చుకుంటానే కొంతమంది పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు జీతంగా ఇవ్వాలి అని చెప్పారనమాట. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి అలా మాట్లాడారు. ఇంటలెక్చువల్ గ్రోత్ అండ్ టు మేక్ దెమ్ రియలైజ్ ఇట్ వాస్ ప్యాట్రియోటిక్ టు పే ఫర్ దేర్ ట్రైనింగ్ త్రూ దేర్ లేబర్. అట్లాగే హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్, నేర్చుకుంటున్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వటం అనేటువంటిది మంచిది. సో తర్వాత హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ బై డ్రాయింగ్ అప్ ఆన్ ద కల్చరల్ సోషల్. ఈయనేంటంటే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తేడా ఏదైతే ఉందో వాటి మధ్యలో ఉన్నటువంటి దూరం ఏంటిది ఎడ్యుకేషన్ వైజ్గా కానీ జీవిత పరంగా కానీ కల్చరల్గా సోషల్, కల్చరల్ అంటే సాంప్రదాయంగా సోషల్ సామాజికంగా, తర్వాత వొకేషనల్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు మేక్ ఎడ్యుకేషన్ లైఫ్ సెంటర్డ్. సో ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకున్నాము అంటే కనుక పిల్లలకి ఇంకా చదివే ముఖ్యమైన అంశంగా వారు భావించే విధంగా ఉంటుంది అన్నమాట. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇట్ ఈజ్ ఎ క్రైమ్ టు మేక్ ఎడ్యుకేషన్ మియర్లీ లిటరలీ అంటే ఇది ఒక శ్రద్ధ పని అన్నమాట. ఎందుకంటే పిల్లల్ని ఆ యొక్క పనులకి అప్పగించడం అనేటువంటిది అండ్ టు అన్ఫిట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ మాన్యువల్ వర్క్ ఇన్ లేటర్ లైఫ్. తర్వాత చేసేటువంటి పనుల కోసం ఇప్పటి నుండే పిల్లల్ని అభ్యంతర పెట్టడం కూడా మంచి పని కాదని చెప్పారు. మెథడ్స్ ఆఫ్ టీచింగ్, చిల్డ్రన్ టేక్ ఇన్ మచ్ మోర్ అండ్ విత్ లెస్ లేబర్ త్రూ ఇయర్స్ దాన్ త్రూ దేర్ ఐస్. చిల్డ్రన్ ఎక్కువగా నేర్చుకునేది ఏంటి అంటే చెవుల ద్వారా నేర్చుకుంటా త్రూ చూసినట్లయితే కనుక చిల్డ్రన్ టేక్ ఇన్ మచ్ మోర్ అండ్ విత్ లెస్ లేబర్ త్రూ ఇయర్స్ దాన్ త్రూ దేర్ ఐస్. వాళ్ళ చెవుల ద్వారా వినేటువంటి దానికంటే కళ్ళ ద్వారా చూసేటువంటిది ఓకే నేర్చుకునేటువంటి దాని ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారనమాట. సో రిలీజియస్ ఎడ్యుకేషన్, టు హిమ్ రిలీజియన్ మీన్స్ ట్రూత్ అండ్ అహింస ఆర్ రేదర్ ట్రూత్ అలోన్ బికాస్ ట్రూత్ ఇంక్లూడ్స్ అహింస. సో అట్లాగే మనం మతపరంగా చూసినట్లయితే కనుక నిజం అనేటువంటిది, అట్లాగే అహింస ఆర్ రేదర్ ట్రూత్ అలోన్ బికాస్ ట్రూత్ ఇంక్లూడ్స్ అహింస. నిజం అనేటువంటి దానిలో హింస లేకపోవడం అహింస అనేటువంటిది ఉంటుంది. అహింస బీయింగ్ నెసరీ అండ్ ఇండిస్పెన్సబుల్ మీన్స్ ఫర్ ఇట్స్ డిస్కవరీ. గాంధీజీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎ టీచర్ టు డెవలప్ ఎ రిలీజియస్ లైఫ్. అహింస బీయింగ్ అదర్ నెసరీ అండ్ ఇండిస్పెన్సబుల్ మీన్స్ ఫర్ ఇట్స్ డిస్కవరీ. అట్లాగే అసలు దీన్ని ఎలాగ కనుగొన్నారు అహింస, హింస లేనటువంటి జీవితానికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. గాంధీజీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ టీచర్ టు డెవలప్ ఎ రిలీజియస్ లైఫ్. ఎప్పుడు కూడా గాంధీ గారు ఇంపార్టెంట్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒక మతపరమైనటువంటి జీవితాన్ని కూడా జీవించడం టీచర్కి మంచిదని చెప్పారనమాట. సో దట్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ స్టూడెంట్స్. సో అట్లా మతపరంగా మతం అంటే ఏంటి, ఎక్కువగా ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని ఉంటుంది కాబట్టి. సో అట్లాగే జీవించడం ద్వారా పిల్లలకు కూడా మంచి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా ఉంటారు అని భావించారు గాంధీ గారు. హీ వాంటెడ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ టు డెవలప్ అండర్స్టాండింగ్. అట్లాగే చూసినట్లయితే కనుక స్టూడెంట్స్ని ఎట్లాగ డెవలప్ చేయాలంటే అండర్స్టాండింగ్ అండ్ అప్రిసియేషన్స్ ఆఫ్ ద డాక్టరీన్స్ ఆఫ్ అదర్ గ్రేట్ రిలీజియస్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైతే కనుక మంచి మంచి డాక్టరీన్స్ మంచి మంచి విషయాల్ని కనుగొని చెప్పారో మతపరంగా అలాంటి వారి గురించి మనం వారిని అభినందిస్తూ పిల్లల ముందు మాట్లాడితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు దాని యొక్క జ్ఞానాన్ని. అంటే మనం కూడా ఇలా చేస్తే మనల్ని కూడా ఫ్యూచర్లో అప్రిషియేట్ చేస్తారనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ టు బ్రిడ్జ్ ద గల్ఫ్ బిట్వీన్ రిలీజియస్ లైఫ్ అండ్ మెటీరియల్ లైఫ్. అట్లాగే చూసినట్లయితే అదొక బ్రిడ్జ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట రెండింటికి, రిలీజియస్ లైఫ్కి మతపరమైనటువంటి జీవితానికి, మెటీరియల్ లైఫ్ అంటే
అంటే కమర్షియల్గా జీవించేటువంటి ప్రతీది కూడా మెటీరియలిస్టిక్గా ఆలోచించేటువంటి వాళ్ళ గురించి డివైడ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో స్పిరిచువల్ ట్రైనింగ్, హీ మేడ్ ద చిల్డ్రన్ టు మెమరైజ్, ఆత్మీయపరంగా ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రైనింగ్ ఏంటి అంటే హీ మేడ్ ద చిల్డ్రన్ టు మెమరైజ్ అండ్ రిసైట్ హిమ్స్. పిల్లల్ని ఎక్కువగా గుర్తుపెట్టుకునేయడానికి పాటలు పాడించడం, హిమ్స్ అంటే మతపరమైనటువంటి పాటలు అన్నమాట. సో రీడ్ దెమ్ ఫ్రమ్ బుక్స్ ఆన్ మోరల్ ట్రైనింగ్, పుస్తకాలు చదవడానికి. అట్లాగే బట్ దట్ వాజ్ ఫార్ ఫ్రమ్ సాటిస్ఫాక్టరీ, అది అంత ఆయనకి సంతృప్తి ఇచ్చినట్టుగా అనిపించలేదన్నమాట. సో ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ వాజ్ మోర్ ఓకే. సో పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సిగ్నిఫికెంట్ దాని అక్యుములేషన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ టూల్స్ అండ్ అకాడమిక్ నాలెడ్జ్, చదువు ద్వారా వచ్చేటువంటి జ్ఞానం కంటే కూడా పర్సనాలిటీని ఎక్కువగా డెవలప్ చేయడానికి ఎడ్యుకేషన్ బాగా ఉపయోగపడుతుంది. గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ దాట్ విచ్ డ్రాస్ అవుట్ అండ్ స్టిమ్యులేట్ ద స్పిరిచువల్ ఇంటలెక్చువల్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఆఫ్ చిల్డ్రన్. మంచి చదువును కనుక మనం చూసినట్లయితే కనుక ఆత్మీయపరమైనటువంటి శారీరక పరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా పిల్లలకి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ద ఎండ్ ఆఫ్ లైఫ్ మస్ట్ బి బిల్డింగ్ అప్ క్యారెక్టర్. చివరికి మనం చూసినట్లయితే ఒక మంచి క్యారెక్టర్ని మనం కట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్? ఒక మంచి ప్రవర్తన లేకోకుండా ఎడ్యుకేషన్ ఎందుకు? వాట్ ఈజ్ క్యారెక్టర్ వితౌట్ ఎడ్యుకేషన్? అట్లాగే ఒక మంచి క్యారెక్టర్ ఉండి చదువు లేకోకుండా ఏం ఉపయోగం ఉంటుంది? ఎలిమినేటింగ్ పర్సనల్ ప్యూరిటీ. సో అట్లాగే మనం చక్కగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్యూర్ క్వాలిటీస్ అనేటువంటి దానికి వాల్యూ లేకుండా ఉంటుంది అన్నమాట. సో ద టీచర్, అకార్డింగ్ టు గాంధీజీ, ఎడ్యుకేషన్ ఆఫ్ ద హార్ట్ కుడ్ ఓన్లీ బీ డన్ త్రూ లివింగ్ టచ్ ఆఫ్ ద టీచర్. ఎప్పుడైనా సరే మన యొక్క హృదయపూర్వకంగా చెప్తే కనుక చదువుని, ఎప్పుడు అది జరుగుతుంది అంటే కరెక్ట్గా మన యొక్క చేతి స్పర్శ ద్వారా, టీచర్ యొక్క స్పర్శ ద్వారా ఆ యొక్క విద్యార్థునికి అర్థమయ్యే విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎడ్యుకేషన్ ఈజ్ ఎఫెక్టివ్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ పర్సనల్ టచ్ బిట్వీన్ టీచర్ అండ్ ద టాట్. టీచర్ చెప్పేటువంటి దానికి నిజంగా టీచర్ స్టూడెంట్ని పట్టుకొని చెప్పినప్పుడు అర్థమయ్యే విధంగా, ఆ స్పర్శలోనే అంతా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలన్నమాట. ద టీచర్ షుడ్ డెవలప్ సచ్ క్యారెక్టర్ విత్ విచ్ విల్ హెల్ప్ దెమ్ టు ఎలిసిట్ డివోషన్ ఫ్రమ్ స్టూడెంట్స్. టీచర్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే మంచి క్యారెక్టర్ని డెవలప్ చేస్తా డివోషన్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, తర్వాత అప్పుడు అలా చేయడం ద్వారా విద్యార్థుల దగ్గర నుండి మంచి అప్రిసియేషన్స్ అన్నీ పొందుకుంటారు. గాంధీజీ ఇన్ హిస్ బుక్ మై వ్యూస్ కల్ట్ ఆఫ్ నాన్ వైలెన్స్. గాంధీజీ హ్యాడ్ ఫర్మ్ కన్విక్షన్ ఇన్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ని అంటే అహింసా పద్ధతిని ఆయన చాలా ఎక్కువగా నమ్మేవారు అన్నమాట గాంధీ గారు. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ టు బీ సాల్వ్డ్ నాన్ వైలెంట్లా, ప్రతి సమస్య కూడా అహింసా పద్ధతి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గాంధీ గారు చెప్పారు. అవర్ అరిథమెటిక్ కార్డ్ సైన్స్, మానసిక శాస్త్రం కానీ, మన చరిత్ర కానీ, మన యొక్క ప్రతి దాన్ని కూడా మనం ఎలాగ సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని చెప్పారు. హ్యావ్ నాన్ వైలెంట్ అప్రోచ్. సో ప్రతీది కూడా ఒక హింస లేకోకుండా మనం అన్నీ కూడా పరిష్కరించినట్లు చరిత్రలో రాయబడినప్పుడు మనం ఎందుకు నిజంగా నిజ జీవితంలో కూడా ఇదే ఫాలో అవ్వకూడదు అనేటువంటిది ఆయన చెప్తారన్నమాట. ఇన్ ది సబ్జెక్ట్ షుడ్ బి సాల్వ్డ్ ఓన్లీ బై నాన్ వైలెన్స్. సో ఇలాంటివంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా అహింసా పద్ధతి ద్వారానే పరిష్కరించబడతాయి అని చెప్పి గాంధీ గారు చెప్పారు. తర్వాత ద ఐడియల్ ఆఫ్ సిటిజన్షిప్, పౌరసత్వం గురించి కూడా ఆయన మాట్లాడారు. ద ఐడియల్ ఆఫ్ సిటిజన్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. సో మనకు పౌరసత్వం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఒక నార్మల్ మామూలు చదువు కోసం పౌరసత్వం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ద స్పిరిట్ ఆఫ్ సిటిజన్షిప్ షుడ్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ ద చైల్డ్. సో నేను ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, నేను ఈ యొక్క భారతదేశ పౌరుని అనేటువంటి విషయం వాళ్ళ యొక్క నరాల్లో కూడా జీర్ణించుకుపోవాలి చిన్నపిల్లలకి అని చెప్పారు. అండ్ రిలేషన్షిప్ విత్ లైఫ్, మన యొక్క జీవితానికి మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలనేది కూడా చెప్పారన్నమాట. ఎడ్యుకేషన్ షుడ్ బి క్లోజ్లీ రిలేటెడ్ టు లైఫ్. ఎక్కువగా కూడా లైఫ్కి ఎడ్యుకేషన్కి ఓకే ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పారన్నమాట. జీవితము చదువు రెండు కూడా కలిసి ఉంటాయి అని చెప్పారనమాట. మంచి సత్సంబంధం, ఎవ్రీథింగ్ ఈజ్ టు బి టాట్ త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ కోరిలేషన్. ఆ రెండు కూడా కలిసి ఉంటాయి, ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి అని చెప్పారనమాట. దేర్ ఆర్ త్రీ ఫ్యాక్టర్స్ టు కోరిలేటెడ్, నేమ్లీ క్రాఫ్ట్, ఫిజికల్ ఎన్వైర్న్మెంట్ అండ్ సోషల్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో మూడు అనుసంధానం కలిసి ఉంటే అంటే ఒకదానిలో ఒకటి నిమగ్నం అయి ఉంటాయి అన్నమాట. సో అవేంటి అంటే ఒక బొమ్మను తయారు చేయడం ద్వారా ఫిజికల్ ఎన్వైర్న్మెంట్, అట్లాగే మన యొక్క శారీరక పరిస్థితిని బట్టి, తర్వాత మన యొక్క సోషల్ సామాజిక పరమైనటువంటి పర్యావరణ పరిస్థితులను బట్టి, అవన్నీ కూడా పిల్లల మీద ప్రభావితం చూపుతాయి అని చెప్పారన్నమాట. మహాత్మా గాంధీ యాజ్ ఎ ప్లూరలిస్ట్, గాంధీ యాజ్ అన్ ఐడియలిస్ట్ ఓకే. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఆఫ్ గాంధీ హ్యాజ్ ఎ నంబర్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్
ఐడియలిజం అనేది చాలా రకాలైనటువంటి ఆలోచనల్లో చాలా రకాల మార్గాల ద్వారా ఈయన యొక్క ఫిలాసఫీ అనేటువంటిది ఉందన్నమాట. సో హీ హాజ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ గుడ్ క్యారెక్టర్, మంచి ప్రవర్తన కలిగి ఉంటాయా మంచి మంచి జరుగుతుంది వాళ్ళకి అనేటువంటిది ఈయన ఎక్కువ నమ్మేవారన్నమాట. తర్వాత కంబైన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజిక్ అండ్ సోల్, మన యొక్క బాడీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది మన యొక్క ఆత్మ కూడా సరైన పద్ధతిలో ఉంటుందని చెప్పారన్నమాట. హీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ రిలీజియస్ ఎడ్యుకేషన్, మతపరమైనటువంటి విద్యను కూడా ఆయన ఎక్కువగా నమ్మేవారు. ఇండివిజువల్ ఫ్రీడమ్, అట్లాగే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరి పట్ల కూడా ఇతను నా తమ్ముడు అనేటువంటి భావం, ట్రూత్ నిజం, గుడ్నెస్ మంచితనం, బ్యూటీ అందం, వీటన్నిటిని కూడా ఆయన నమ్మారు. బికాస్ ఆఫ్ దీస్ వర్చ్యూస్ హీ బికమ్ అన్ ఐడియలిస్ట్. సో ఇవన్నీ ఆయనకు ఉండటం ద్వారానే ఆయన ఈరోజు మనం ఐడియలిస్ట్గా చెప్పుకుంటున్నాం అన్నమాట. సో గాంధీ యాజ్ ఎ న్యాచురలిస్ట్, సో గాంధీ గారిని మనం న్యాచురలిస్ట్గా ఎలాగా అనేటువంటిది. గాంధీజీ డిస్కరేజ్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్, అంటే న్యాచురల్గా లేకుండా సహజపరమైనటువంటి విద్య కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆర్టిఫిషియల్గా చెప్పే విద్యను ఆయన నమ్మలేదు, ఇష్టపడలేదు అన్నమాట. సో రీడింగ్ ద టెక్స్ట్ బుక్స్ అలోన్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్, ఏదో పుస్తకాలన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేయడం ద్వారా వచ్చేది కాదు చదువు అని చెప్పారనమాట. సో హీ వాంటెడ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్, అంతా కూడా చక్కగా సహజపరమైనటువంటి ఆ ప్రకృతిలో నేర్చుకునేటువంటిదే సరైన విద్య. ఫ్రీడమ్, స్వేచ్ఛ, సెల్ఫ్ అండ్ ఇంకల్కేషన్ ఆఫ్ మోరల్ క్యారెక్టర్. సో మన యొక్క జీవితం ఏంటి, మనమేంటి అనేటువంటిది మనం తెలుసుకొని చదువుకోవడం ద్వారా, సహజంగా తెలుసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అభివృద్ధి ఉంటుంది. అందుకని టెక్స్ట్ బుక్ ఇచ్చేసి చదువుకోండి చదువుకోండి అని వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా వారు ఇలా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. చిన్నపిల్లల్ని చక్కగా యాక్టివ్గా నేచర్లోకి తీసుకెళ్ళి చూపిస్తూ అట్లాగా వాళ్ళ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారన్నమాట. సెల్ఫ్ ఎఫర్ట్ ఈజ్ బెటర్ దాన్ ఎక్స్టర్నల్ గైడెన్స్, ఎందుకంటే వాళ్ళ లోపల నుండి చేసేటువంటి ప్రయత్నం కంటే బయట ఇచ్చేటువంటి ఆ గైడెన్స్ అంత ఎక్కువగా పనికిరాదు. లోపల నుండి వచ్చేటువంటి వారి ప్రయత్నం ద్వారా నేర్చుకునేటువంటిదే నిజమైన విద్య అని చెప్పేవారన్నమాట. దీస్ ఐడియాస్ హ్యావ్ మేడ్ గాంధీజీ ఎ న్యాచురలిస్ట్. సో ఇలాంటి ఆలోచనలు అన్నిటి ద్వారా గాంధీని మనం న్యాచురలిస్ట్ అని పిలుస్తాం, ఎందుకంటే ఆయన న్యాచురల్గా వచ్చేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆర్టిఫిషియల్గా చెప్పేటువంటి వాళ్ళకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత, టెక్స్ట్ బుక్ రీడింగ్ అలాంటివి నమ్మలేదు. కానీ ప్రాక్టికల్గా పిల్లలకి ఇదేంటో చూపించే విధంగా చెప్పేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. సో గాంధీ యాజ్ ఏ ప్రాగ్మటిస్ట్, యూటిలిటీ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రాగ్మాటిజం, ప్రతిదాన్ని కూడా వినియోగించుకోవాలి అనేటువంటిది ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట ప్రాగ్మాటిజంలో. గాంధీజీ ఎయిమ్డ్ సెల్ఫ్ రిలయన్స్ త్రూ ఎడ్యుకేషన్, హీ సెట్ దట్ లెర్నింగ్ బై డూయింగ్ షుడ్ బీ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన, నేర్చుకుంటున్నది చేయడం ద్వారా, ఏది చెప్తున్నామో ఏది నేర్చుకుంటున్నామో ఆ పనిని మనం చేస్తూ ఉంటే ఇంకా బాగా మనం నేర్చుకోవడానికి ఇంకా బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారనమాట గాంధీ గారు. తర్వాత హీ సపోర్టెడ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ప్రతిదీ కూడా పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, పిల్లలకి ఎక్కువ చెప్తా, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పద్ధతిని ఎక్కువగా ఆయన ఇష్టపడ్డారు. హీ ఎంకరేజ్డ్ ద యాక్టివిటీస్ దట్ వుడ్ డెవలప్ సోషల్ కాన్షియస్, మానసిక పరమైనటువంటి ఊహని కల్పించేటువంటి మానసిక పరమైనటువంటి స్పృహతో ఓకే చేసేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత దీస్ వ్యూస్ హ్యావ్ మేడ్ హిమ్ ప్రాగ్మాటిస్ట్, ఇవన్నీ చేయడం ద్వారా ఇలాంటి ఆలోచనలో ఇలాంటి దృక్పథంలో ఆయన చూడటం ద్వారా ఆయన ప్రాగ్మాటిస్ట్ అని కూడా అన్నారన్నమాట. గాంధీ యాజ్ ఎ హ్యూమనిస్ట్, ఓకే, సో గాంధీ హ్యాడ్ ప్రొఫౌండ్ ఫెయిత్ ఇన్ హ్యూమనిజం, ఒక మానసిక పరమైనటువంటి మానవుల యొక్క విధానంలో అతనికి చాలా విశ్వాసం ఉండడం వల్ల అతన్ని హ్యూమనిస్ట్ అని కూడా అన్నారనమాట. డీసెంట్రలైజ్డ్ ఎకానమీ వాజ్ ఏ స్లోగన్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ద విలేజెస్. తర్వాత చూసినట్లయితే కనుక ఆయన యొక్క స్లోగాన్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఎకానమీ, ఓకే, తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ, మనకు మనమే స్వసంతృప్తి కలిగి ఉండడం, ఓకే, సఫిషియన్సీ ఆఫ్ ద హీ సపోర్టెడ్, ఆయనకి సెంట్రలైజేషన్ అంటే పట్టణీకరణలు ఇవన్నీ కూడా ఆయనకి నచ్చలేదన్నమాట. హీ సపోర్టెడ్ లిబరల్ యాటిట్యూడ్ ఇన్ డిసిప్లైన్, కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ అనేటువంటిది ఇవ్వాలి డిసిప్లైన్లో కూడా. దీస్ క్యారెక్టరిస్టిక్స్ మేడ్ హిమ్ హ్యూమనిస్ట్, ఇవన్నీ ఉండడం ద్వారా అతన్ని హ్యూమనిస్ట్ అని కూడా అన్నారనమాట. పీస్ అండ్ నాన్ వైలెన్స్ వాజ్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ గాంధీజీ. సో ఇలాంటి శాంతి అట్లాగే అహింస పద్ధతుల ద్వారా ఆయనే ఒక సుప్రీం ప్రిన్సిపల్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నాం. ఫ్రమ్ ద అబోవ్ వ్యూ పాయింట్స్ గాంధీజీ క్యాన్ బి కన్సిడర్ యాజ్ ఎ ప్లూరలిస్ట్. సో ఇలాంటి విషయాలన్నిటి ద్వారా ఆయన ప్లూరలిస్ట్ అని కూడా మనం అనవచ్చు అనమాట, ఎందుకంటే చాలా అంశాలు ఆయన కలిగి ఉన్నారు. తర్వాత కంక్లూషన్, గాంధీజీస్ ఫిలాసఫీ రిలేటింగ్ టు సొసైటీ అండ్ ఇట్ ఇన్స్టిట్యూషన్ సీన్ టు బి సెంటర్డ్ అరౌండ్ హిస్ కాన్సెప్ట్.
సో ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే కనుక ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా మన యొక్క సమాజానికి అట్లాగే కొన్ని సంస్థలకి కూడా చాలా ఉపయోగపడేటువంటి విషయాలుగా కనిపిస్తూ ఉన్నాయి. హ్యూమన్ హ్యాపీనెస్ అండ్ డెవలప్మెంట్, మానసిక పరమైనటువంటి అభివృద్ధి ఆనందం ఇవన్నీ కూడా ఉండడానికి. తర్వాత ద ప్లేస్ ఆఫ్ మ్యాన్ ఇన్ సొసైటీ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ. సో సొసైటీకి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధం గురించి చెప్తా. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్, గాడ్, నాన్ వైలెన్స్, లవ్ డెవలప్డ్ ఇన్ హిస్ సోషల్ అండ్ హ్యూమన్ ఎన్స్. ఆయన ఎక్కువగా నమ్మేది ఏంటంటే నిజమనేటువంటిది దేవుడు, నాన్ వైల్ అహింస పద్ధతి ద్వారా ప్రేమని. ఓకే, ఈ వీటన్నిటిని కూడా ఎక్కువగా అభివృద్ధి చేశారనమాట. ఈ సింథసైజ్డ్ ఇంపార్టెంట్ ఫిలాసఫీస్, కొన్ని తత్వాలని ఆయన తీసుకొచ్చారు, తత్వశాస్త్రాలు. ఐడియలిజము, న్యాచురలిజము, ప్రాగ్మాటిజము టు గివ్ మీనింగ్ టు ఎడ్యుకేషన్, చదువు అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలియజేయడానికి, ఇలాంటి వాటిని కూడా ఆయన తీసుకొచ్చారనమాట. దస్ గాంధీజీ డెడికేటెడ్ హిస్ హోల్ లైఫ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ యొక్క దేశం యొక్క మనుషుల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి. తర్వాత ప్రెషరైజ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంపార్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇర్రెస్పెక్ట్, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చదువు అనేటువంటిది ఇవ్వబడాలి, వాళ్ళ యొక్క కలర్ని బట్టి కానీ, వాళ్ళ యొక్క క్యాస్ట్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, వారి యొక్క రంగును బట్టి కానీ, వారి యొక్క మతాన్ని బట్టి కానీ అలా కాకుండా. హెన్స్ హీ ఈజ్ కన్సిడర్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆయన కృషి చేశారు కాబట్టి ఆయన్ని జాతిపితగా మనం ఈరోజు వరకు కూడా చెప్పుకుంటున్నాం.